అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, లేదంటే నేనే బరిలో ఉంటానంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ హాట్ కామెంట్స్ చేశారు. తాను కాకినాడ నుంచి లోక్సభ అభ్యర్థిగా వెళ్లాల్సి వస్తే పిఠాపురం బరిలో జనసేన నేత ఉదయ్ నిలుస్తారంటూ నిన్న పవన్ కామెంట్స్ చేశారు. ఆ మాటలపై వర్మ స్పందించారు. ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. ఎంపీగా భవిష్యత్తులో నేను ఒకటి చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఈరోజున మీకు అందరికీ ఇది మాట ఇస్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు, నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్ వేయమని. నేను ఓట్లు వేయండి, నాకు నేను హక్కు సంపాదించుకున్నాను. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకొని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. అది ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి 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 పరిస్థితి ఉండదు, క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయండి.